వాడ ఉత్తరాంధ్రతో పాటు ఏలేరులోను సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉత్తరాంధ్ర వెళ్తారు. అక్కడ వరద పరిస్థితులను సమీక్షిస్తారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి ఏలేరు బయలుదేరతారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలీప్యాడ్కు చేరుకోనున్నారు సీఎం. అక్కడి నుంచి కిర్లంపూడి మండలంలో ముంపు గ్రామమైన రాజుపాలెంకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. ఇవాళ ఉత్తరాంధ్రతో పాటు ఏలేరులోను సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ఉత్తరాంధ్ర వెళ్తారు. అక్కడ వరద పరిస్థితులను సమీక్షిస్తారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి ఏలేరు బయలుదేరతారు. ఇక ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలీప్యాడ్కు చేరుకోనున్నారు సీఎం. అక్కడి నుంచి కిర్లంపూడి మండలంలో ముంపు గ్రామమైన రాజుపాలెంకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. 2 గంటల 40 నిమిషాలకు రాజుపాలెంలో ముంపు పొలాలను పరిశీలిస్తారు. ఇక ముంపు బాధితులను ఇళ్లకు వెళ్లి పరామర్శించనున్నారు సీఎం చంద్రబాబు. 3 గంటల 10 నిమిషాలకు రాజుపాలెం నుంచి సామర్లకోటకు రోడ్డు మార్గంలో చేరుకుని టీడీసీలో వరదలపై ఎగ్జిబిషన్ స్టాల్ను సందర్శించనున్నారు. అనంతపురం జిల్లా అధికారులతో వరదలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక సాయంత్రం 4 గంటల 35 నిమిషాలకు సామర్లకోటలోని హెలీప్యాడ్ నుంచి తాడేపల్లికి బయలుదేరనున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సువర్ణ. మరి కొద్దిసేపట్లో కొల్లేరు, తబ్బేలేరు, ఉప్పుటేరు వరద బాధితులపై సమీక్షించేందుకు సీఎం చంద్రబాబు ఏలూరు అయితే రానున్నారు. దానికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పుడు 11 గంటల సమయంలోనైతే ఏలూరు రెడ్డి కాలేజీ హెలీప్యాడ్ వరకు చేరుకోనున్నారు. తొలుత ఏదైతే తమిళేరు వరద ప్రభావిత ప్రాంతాలు తమిళేరు వంటి ఏ జలాశయాన్నైతే ముందుగా అయితే కనుక తిలకేస్తారు. అక్కడ నుంచి కొల్లేరు, ఉప్పుటేరు, తమిళేరు వరదలు సమీక్షించేందుకు కూడా రైతులందరినీ కూడా రెడ్డి ఆడిటోరియంలో ప్రాంగణంలో చేస్తారు. రెడ్డి కాలేజీలో ఎంతైనా కూడా ఫోటో సెషన్స్ ద్వారా ఇక్కడ జరిగిన ఏదైతే వరద నష్టాన్ని అంటే పంట నష్టాన్ని కూడా ఒక అంచనా వేసేందుకు కూడా జాతీయ విపత్తుల సమాచార దానికి సంబంధించి కూడా ఒక బృందం అయితే కూడా వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే కనుక వరద నివారణకు వరద ఏదైతే ఎంత శాతం ఉందో చేయడం కోసం ఇదంతా కూడా ఒక బృందం అయితే వస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు రైతులు కూడా అన్ని రకాలు అటు పశు సంవర్ధక శాఖ అవ్వచ్చు, అన్ని రకాలుగా జాతీయ ఏది ప్రభుత్వంలో ఉన్న అన్ని అధికార వర్గాలు అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం చేశారు. వరదల్లోనే అయితే కనుక ఎంత పంట నష్టపోయింది, అలాగే ఎంత కమర్షియల్ అంటే ఆక్వారామానికి సంబంధించి ఏమైపోయింది, పశువులు ఎన్ని అయితే దెబ్బతున్నాయి అనే దానిపై సమీక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ రైతులు కూడా చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున
అంటే దాదాపుగా ఇక్కడ మరికొద్దిసేపట్లో సీఎం రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు అయితే కనుక భద్రతా సిబ్బంది అలాగే జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే సమీక్షించే వీళ్ళందరూ కూడా పర్యవేక్షించేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే వస్తున్న నేపథ్యంలో అయితే కూడా ఉన్నారు. ఇక్కడ అయితే మనతో పాటు ఇక్కడ జేసీ మేడం ఉన్నారు. జేసీ గారు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం చేస్తున్న దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చూసేందుకు కూడా రైతులు కూడా మేడం గారికి వారి కష్టాలను చెప్పుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక జాయింట్ కలెక్టర్ మేడం గారు చెప్పుకునే పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే ఇక్కడ రైతులు ఏరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసేందుకు కూడా వస్తా ఉన్నారో దానికి సంబంధించి ఏదైతే ఉన్నారో మనతో పాటుగా జాయింట్ కలెక్టర్ మేడం కూడా అయితే కూడా రైతుల యొక్క వినతులను అయితే కనుక ఇప్పటికే వింటున్న పరిస్థితి ఎక్కడ ఉంది. జాయింట్ కలెక్టర్ గారు అయితే కనుక ఇక్కడ రైతులను ఇది చేస్తూ ఉన్న నేపథ్యంలో కూడా అవి మాట్లాడేందుకు కూడా కొంతవరకు విముఖత చూపించినప్పటికీ కూడా మనం ఏదైతే సీఎం వచ్చే మార్గంలో అయితే ఉన్నాం దాదాపుగా పెద్ద ఎత్తున వచ్చే మార్గంలో మనం చూస్తూ ఉంటే కనుక సీఎం ఇదే ద్వారా సమీక్షించేందుకు కూడా వచ్చామనుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే కనుక వరదలో ఏ రకంగా నష్టపోయారు అనేదానికి ఫోటో సెషన్ పెట్టి పెద్ద ఎత్తున అయితే కనుక ఏర్పాటు చేసిన సంగతి అయితే తెలిసింది. దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారికి ఏదైనా సరే డీపీఓ తూతికి శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు సార్. ఇప్పుడు మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి ఏ విధంగా సార్? మీ అందరూ చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏలూరు జిల్లా రాబోతా ఉన్నారు. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లాలో గత 1 సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు వరకు కూడా ఎడతెరపిన భారీ వర్షాలు పడ్డాయి. దీనికి సంబంధించి మనకి క్రాప్ డ్యామేజెస్ కానీ లేక హార్టికల్చర్ సంబంధించి మనకి డ్యామేజెస్ కానీ లేక మనకి హౌసెస్ డ్యామేజెస్ కానీ చాలా వరకు వరద నీటిలోని అంటే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. అలాగే మనకి భారీ వర్షాలు వచ్చినాయి. దీని కారణంగా చాలా వరకు నిర్వాసితులుకి మనం రిలీఫ్ క్యాంప్స్ అది పెట్టాము. అంటే జిల్లా యంత్రాంగము జిల్లా అధికారులు అందరూ కలిసి ఏ విధంగా అయితే పబ్లిక్ని మనం సపోర్ట్ చేయగలిగాము ఈ భారీ వర్షాల కారణంగా అన్న ఉద్దేశాన్ని ఒక డిస్ప్లే ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే మీకు ప్రభుత్వ ఫస్ట్ టైం సీఎంగా అయినా చంద్రబాబు నాయుడు మొదటిసారి రావడంతో భారీ ఎత్తున అయితే కనుక కట్టుదిట్టమైన చర్యలు అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మీ ఏదైతే గవర్నమెంట్ ద్వారా ఎలాంటి ఏర్పాట్లు సార్? గవర్నమెంట్ ద్వారా ఇన్ సెన్స్ ఇప్పుడు మనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు అయితే మనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈరోజు ప్రధానంగా సీఎం గారు ఇక్కడ మనకి ఎవరైతే నిర్వాసితులుగా ఉన్నారో ఈ వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తాలూకా బృందం కూడా నమోదు చేయడం జరుగుతుంది. అలాగే సీఎం గారు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి కాజ్వే ఎక్కడైతే మనకి ఫ్లడ్ ఫ్లో అవుతూ ఉందో వాటర్ ఫ్లడ్ అవుతుందో కాజ్వే కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని ఒక ప్రజెంటేషన్ అంటూ సీఎం గారికి ఏ విధంగా అయితే జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయారు ఆ నష్టాన్ని అంతా కూడా అంచనా వేసే విధంగా అధికారులు కూడా రిపోర్ట్స్ కూడా తయారు చేశారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా సీఎం గారు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎస్పీ గారు అయితే బందోబస్తు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే నష్టపోయిన అనేక మంది రైతులు అంటే పంట నష్టం కావచ్చు, ఆకు రైతులు కావచ్చు, పశు సంబంధించి పశువులు కోల్పోయిన అధికారులు ఇది రైతులు రావచ్చు, వాళ్ళందరికీ వచ్చారు. ఎంతమంది అయితే వచ్చారు వాళ్ళకి ఏ విధంగా చెప్పారు? గవర్నమెంట్ ఆదేశాలు అయితే ఆఖరి వ్యక్తి కూడా ఎవరైతే మనకి అవసరంలో ఉన్నారో సహాయం కోరుకుంటున్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని చెప్పారు. మనకి జీవో ప్రకారంగా ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది, కేజీ కందిపప్పు, కేజీ నూనె, కేజీ బంగాళదుంప. సో ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వంతో అందించడం జరిగింది. అండ్ అన్ని విధాలుగా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసాము. రిలీఫ్ క్యాంప్స్లో ఉచితంగా భోజనాలు పెట్టడం జరిగింది. మహిళలకు అయితే ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశాము. త్రాగునీరుకి సంబంధించి ముఖ్యంగా వర్షాల తర్వాత అంటువ్యాధులు రాకుండా పారిశుద్ధ నిర్వహణ అయితే మనకి జిల్లాలో 547 టీమ్స్ ఒక్కొక్క టీంలో 12 మంది మాట అంటే మనకి ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, ప్లంబర్స్ ఉంటారు, శానిటరీ వర్కర్స్ ఉంటారు, అలాగే పంప్ ఆపరేటర్స్ ఉంటారు. వీళ్ళందరితో కలిపి ఒక శానిటేషన్ టీమ్స్ అదే కాకుండా శానిటేషన్ మొబైల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛమైన త్రాగునీరు ప్రతి త్రాగునీరు మనకి ఇచ్చే ప్రజలకు ఇచ్చేది క్లోరినేషన్ చేయడం జరుగుతుంది, ఓహెచ్ఆర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ప్రజా ఆరోగ్యానికి దెబ్బతినేయడం కాకుండా అండ్ వారికి పూర్తి స్థాయిలో మనకి త్రాగునీరు కానీ పారిశుద్ధక నిర్వహణ కానీ చేసే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం తరఫున మీరు చూసే ఉన్నారు ఇంత భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా 8 రోజులు
ఎక్కడ కూడా సమస్యలు లేకుండా అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రభుత్వం అయితే పూర్తి సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి చూసినట్టయితే బరికాది చేపట్లో అయితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కనుక కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరద సమీక్షించేందుకు కూడా బరికాది చేపట్లో రానున్నారు. దానికి అయితే ఆయన టూర్ షెడ్యూల్ మాత్రం 11 గంటలకల్లా ఏలూరు చేరుకోబోతున్నారు. రెడ్డి కాలేజ్ దగ్గర నుంచి 11 గంటలకి తమ్మిలేరు చూసిన తర్వాత అనంతరం ఫోటో సెషన్ అయిన తర్వాత రైతులతో వరద బాధితులు ఏదైతే ఉన్నా వరదల వల్ల నష్టపోయిన రైతులు రైతాంగంతో సమీక్షించేందుకు వారికి పూర్తి స్థాయిలో వరద బాధితులకైతే కానీ న్యాయం చేసేంతవరకు కూడా చేస్తానని చెప్తున్నా ఆ పరిస్థితే ఉంది. అలాగే అధికారులు ఆయన రాక కోసం అనే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి కూడా దాదాపుగా ప్రతి ఒక్క ఎవరైతే ఆస్తి నష్టం కలిగిన ఉన్నారో వాళ్ళందరినీ కూడా అయితే కనుక ఇక్కడికి ఈ ప్రాంగణానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. వార్టు స్టూడియో రైట్. థ్యాంక్.